ఓకే గైస్, అందరికీ వెల్కమ్. నమస్తే గైస్, మరి మీరు చేస్తున్నారు యూరో ట్రక్ సిమ్యులేటర్ 2లోని మరి ఇగోండి లారీ ట్రావెల్స్ టీఎస్ఆర్టీసీ. మనం ఇప్పుడైతే ఆదిలాబాద్ బస్ స్టాప్లోకి అయితే వెళ్ళబోతున్నాం. తెలంగాణ మ్యాప్ మోడ్ గైస్, గేమ్ పేరు యూరో ట్రక్ సిమ్యులేటర్ 2. ఓకేనా? పక్కన చూసారా, శ్రీను ఫోటో స్టూడియో, యమహా భావన, అలాగే ఐ హాస్పిటల్ అని, జయా స్టేషనరీ, ఇవన్నీ ఉన్నాయి చూసారా. మొత్తం మన తెలుగు మ్యాప్ మోడ్ తెలంగాణ. సో మరి మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, వాట్సాప్ డీటెయిల్స్ ఇస్తాను, వాట్సాప్ చేయండి వాళ్ళకి. ఓకేనా? ఫ్రమ్ తెలుగు గేమర్ వరల్డ్ అని చెప్తే మరి మీకు మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. లెట్స్ గో. మరి డోర్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. చూసారు కదా డోర్ యానిమేషన్, అది బాగుంది, సూపర్ అసలు. ఓకే, ఇక్కడ నుంచి ఫస్ట్ మనం అసలు లోపల కూడా ఇక్కడే మీకు చూపించేస్తాను. ఓకేనా గైస్? ఇక్కడ మన లారీ ట్రావెల్స్ ప్రకాష్ వేగ గైస్, చూసారా అదిరిపోతుంది బ్రాండ్ క్వాలిటీ అయితే ఇంకా అవసరం మాట. సో లోపలికి అయితే వెళ్దాం ఒకసారి చూడండి. చూసారా లోపల స్లీపర్, ఇవన్నీ ఇక్కడ స్విచ్ బోర్డులు కూడా ఉన్నాయి, కరెంట్ పెట్టుకోవచ్చు మనం ఛార్జింగ్ గట్ట. ఓకే సూపర్. సో లోపల కూడా చూసారు కదా గైస్ క్వాలిటీ అయితే ఎంత బాగున్నాయో. ఓకే, మరి ఇంకా ఆదిలాబాద్ బస్ స్టాప్ నుంచి ఆసిఫాబాద్కి వెళ్దాం ఫస్ట్. అక్కడ నుంచి టైం ఉంటే ఇంకా మంచిర్యాలకు కూడా వెళ్ళిపోవచ్చు. సో మనతో పాటు ఇక్కడ పక్కన శ్రీనివాస్, వెనకాల ప్రిన్స్, ఆ వెనకాల పక్కన వచ్చేసరికి ఎస్సీటీసీ బస్ చేసుకుని వెంకట్ ఉన్నాడు. వెంకట్ ఏంటి వెనకాల కింద దించవా, కిందకి పనికి ఉయ్యాల జంపలు ఊగుతున్నట్టు ఉంది బస్సు. యా రండి, ఆదిలాబాద్ బస్ స్టాప్లోకి రావాలి. ఆదిలాబాద్ బస్ స్టాప్కి ఇక లెఫ్ట్ సైడ్ ఇంకా ముందుకు రండి, పూర్తిగా వెళ్ళి ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం. అలా ముందుకు వచ్చండి, అలాగా ఫస్ట్ దాని దగ్గర టర్న్ అవ్వకుండా సెకండ్ ఉంది. ఓకే రైట్. ఓకే గైస్, మరి బస్సులు అయితే బయలుదేరుతున్నది ఆదిలాబాద్ బస్ స్టాప్ టీఎస్ఆర్టీసీ లహరా. ప్రయాణికులు అయితే సిద్ధంగా ఉన్నారు బస్ స్టాప్లో. ఓకే, డోర్ అయితే క్లోజ్ చేద్దాం, కొంచెం ముందుకు రాండి ప్రిన్స్, అక్కడ కాదు అది, అది ఎగ్జిట్ అది. ఓకే గైస్, మొత్తానికి ఆదిలాబాద్ బస్ స్టాప్ గైస్, తెలంగాణ మ్యాప్ మోడ్ గైస్ ఇది. గేమ్ పేరు యూరో ట్రక్ సిమ్యులేటర్ 2. ఓకేనా? పీసీ గేమ్ ఇది. మొబైల్లో కావాలన్నా ఎలాంటి గేమ్ అంటే మొబైల్లో అయితే మీకు బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఉంటుంది, మనం డైలీ ఆడతాం కదా మొబైల్ గేమ్, అదే గైస్ మొబైల్లోనైతే. సో పీసీలోనైతే ఇది. ఓకేనా? సో మొత్తానికైతే ఇక్కడ అవతల సైడ్ ఆపుదామా, అవతల సైడ్ ఆపుదాము పదమ్మి. ఓకే, లేదంటే ఇలాగా అవతల సైడ్ ఏం లేదా, అతని సైడ్ ఏం లేదు ఏంటి సరే అయితే. ఓకే, ఇలాగ ఆపుదాం. ఇక గరిడ గరిడ వెనకాల అయితే ఆపాను, అలాగ ఆపండి. ఓకే సూపర్, ప్రయాణికులు అందరూ వచ్చాడమ్మా. రైట్ రైట్ గైస్, మరి ఇంకా డైరెక్ట్గా ఆదిలాబాద్ బస్ స్టాప్ నుంచి బయలుదేరి ఆసిఫాబాద్కి వెళ్తున్నాము. ఓకేనా? సో అక్కడ నుంచి టైం ఉంటే మంచిర్యాలకు కూడా వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో గైస్, మరి పదండి. రైట్ రైట్ ఓకే, రైట్ రైట్ పానండి, రాలి రాలే. ఓకే, వెంకట్ ఎస్సీటీసీ బస్సు, అదిగోండి శ్రీనివాస్ లహరీ ట్రావెల్స్, ప్రిన్స్ లహరీ ట్రావెల్స్, అదిగోండి మన బస్సు కూడా ఇటు వస్తుంది. అది డోర్ ఓపెన్ చేస్తుంది. డ్రైవర్ గారు ఆగాలి, నేను వస్తున్నాను, వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు, అయ్యయ్యో వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను, బస్సు వెళ్ళిపోతుంది, ఆగాలి ఆగాలి. ఓల్డ్ డాన్ ఓల్డ్ డాన్ ఓల్డ్ డాన్ ఓల్డ్ డాన్ ఓల్డ్ డాన్ ఓల్డ్ డాన్ కండక్టర్ ఆగమ్మా, బస్ తీయాలి నేను, లేకపోతే మళ్ళీ ఆగ్డన్ చేస్తాను. అది ఓకే గైస్, బస్ అయితే ఎక్కిపోయాం. ఆర్ఎన్ ట్రావెల్స్. ఓకే, మ్యాప్ అయితే ఇట్టేనా అట, ఇంతే ఎంత రాని ఆగా, మ్యాప్ అయితే రైట్ తిరగలా లెఫ్ట్ తిరగలా, ఇక్కడ నుంచి లెఫ్ట్ 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 ఇక్కడ నుంచి నాకు రైట్ లెఫ్ట్ రైట్ రైట్ మన లెఫ్ట్ రైట్ తిరగల రైట్ పయ్యా మీరు లెఫ్ట్ రైట్ రైట్ చూపిస్తుంది, అక్కడ లెఫ్ట్ తిరిగి రైట్ తిరగాలి, మనం యూ టర్న్ కొట్టాలి, యూ టర్న్ కొట్టాలి, మ్యాప్ ఒకసారి చూసుకోండి, యూ టర్న్ కొడతాం మనం. నేను వెళ్తుంది కరెక్టే భయ్యా, మీరు వెళ్ళిందా రాంగ్, ఫిక్స్డ్ రావాలి. ఓకే సూపర్, డోర్ అయితే క్లోజ్ చేస్తున్నాను. అన్న నమస్తే అన్న, నమస్తే, హాయ్ బ్రో, మాన్స్టర్, రామ్ కుమార్, పవన్ కళ్యాణ్, అందరికీ వెల్కమ్ గైస్. అన్న మాడీ ఎక్సీ ఉంటుందా ఈటీఎస్లో?
మాడి ఎక్స్ ఉండదు బ్రో, డాట్ ఎస్సిఎస్ ఫైల్స్ ఉంటాయి ఈ గేమ్కి అయితే. ఈఎక్స్ జిప్ ఫైల్స్ కానీ ఉంటాయి, జిప్ అని ఉంటుంది ఫైల్స్ ఉంటాయి, లేదంటే ఎస్సిఎస్ ఫైల్స్ అని ఉంటుంది. డాట్ ఈఎక్స్ అనేది అది ఒక సాఫ్ట్వేర్ లాంటిది మాట, ఇన్స్టాలేషన్కి అది, అది ఏదైనా గేమ్స్ ఇన్స్టాలేషన్స్ అన్నీ డాట్ ఈఎక్స్. సపోజ్ ఈటీఎస్ గేమ్ ఉందనుకో ఈటీఎస్ డాట్ ఈఎక్సి అని అనుకో, లేదంటే జీటీఎఫ్ఐ ఉందనుకో ఇన్స్టాలేషన్ డాట్ జీటీఎఫ్ఐ డాట్ ఈఎక్సి, అంటే అవి ఇన్స్టాలేషన్ ఫైల్స్ అన్నమాట సిస్టంలో. మాడ్స్కి అయితే ఈటీఎస్లో మాడ్స్కి అయితే మనకి ఎస్సిఎస్ ఫైల్స్ అని ఉంటుంది, లేదంటే మాడ్స్ డైరెక్ట్గా జిప్ డాట్ జిప్ ఫార్మేట్లో ఉంటుంది. ఓకేనా? సో గైస్ మరి బయలుదేరుతున్నాం, రండి రండి, అగో మన వాళ్ళు వచ్చేసారు వెనకాల. ఓకే పానే పానే, ప్రిన్స్ అయితే వెళ్తున్నాడు, కొత్తపేట జాగ్రత్త వెళ్ళండి. వెంకట బ్రో స్టార్టింగ్ లోనే అగరేసాడు గజ్జల గుర్రం, ఆ చెట్టు అంత ఎత్తులేసింది బస్ అయితే. రండి రండి, స్టార్టింగ్ లోనే ఎగురుతున్నా గజ్జల గుర్రాలు. ప్రిన్స్ నువ్వు కొంచెం స్లోగా వెళ్ళి ఇలా అక్కడ ఆగిపోయారు. రాణి శ్రీనివాస్ రండి రండి, మరి తొందరగా లేట్ అయిపోద్ది లేకపోతే. జీవీ స్టూడియో హియర్, హాయ్ బ్రో గెంజన్, హాయ్ హాయ్ వెల్కమ్, నమస్తే నమస్తే బ్రో. అన్నా కర్ణాటక సైడ్ పెట్టు, కర్ణాటక సైడా, మనకి ఇది ఓన్లీ తెలంగాణ మ్యాప్ బ్రో మనం ఆడుతుంది. ఓకేనా? మీకు ఇవన్నీ కూడా లింక్లో వీడియో కూడా రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ అయిపోయిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మ్యాప్ మోడలింగ్స్ డీటెయిల్స్, ఓకేనా, డెవలపర్ కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే బస్ వాడు డెవలపర్ కాంటాక్ట్ డీటెయిల్స్, వాట్సాప్ డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా? మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకి మెసేజ్ చేసి కొనుక్కోవచ్చు గేమ్ ఉన్న వాళ్ళు. ఓకేనా? సో లెట్స్ గో మరి. ఓకే ఎస్సిటీసీని ఓవర్టేక్ చేసుకొని వెళ్తున్నావు. మో ఏడు బ్రో ముందుకే వెనకపోతుంది వెంకట మీద బాబు, వెంకటే ముందుకెళ్ళిపోమ్మా. ఎస్సిటీసీ బస్సు వెళ్ళిపోతుంది చూసుకొని. దారి మధ్యలో వేసారు చెట్లు, మరి మామూలుగా ఉండదు భయ్యా. ఏడు బ్రో సడన్ భయ్యా, సడన్ బ్రేక్ లాడు బ్రో. అమ్మో శ్రీనివాస, ఏమైనా ఎక్కిస్తున్నారు బ్రో ట్రాఫిక్ వెహికల్ని. ఓకే గైస్ మరి లెట్స్ గో, ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ, ఆదిలాబాద్ దాటిసాం, హైవే ఎక్కిసాం, నేషనల్ హైవే ఎక్కాం భయ్యా. లహరీ ట్రావెల్స్ గైస్, టిఎస్ఆర్టీసీ లహరీ ట్రావెల్స్, టోల్ ప్లాజా, టోల్ ప్లాజానా? ఓకే రానే రానే శ్రీనివాస, చూడండి గైస్ ఇక్కడ చూసారా పార్కింగ్ ఏరియాలో వెహికల్స్ కూడా ఆగున్నాయి. అక్కడ టోల్ ప్లాజా దగ్గర మన ట్రక్లు అయితే ఆగున్నాయి. సో మన ఇండియన్ ట్రక్స్ ట్రాఫిక్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా, ఆ ట్రక్స్ కూడా కనిపిస్తే. అన్నా జీ స్టూడియో అని ఛానల్ పేరు చేంజ్ చేసా. ఓకే ఓకే బ్రో. ఆస్కన్న గోడ మీద బల్లి వెంకటన్న పులి అంట సరిపోయింది. ఆస్కే బర్ ఓకే గైస్, మరి ఎస్సిటీసీ బస్సును అయితే ఓవర్టేక్ చేసాం, ఇక్కడ ప్రిన్స్ అన్నాడు. ఓకే లారీ ట్రావెల్స్ను ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఓకే రైట్ రైట్, మరి కొట్టాలి గైస్, ఇంకా నాన్ స్టాప్ గట్టి కొట్టండి. ఆసిఫాబాద్ వచ్చినంత వరకు బాదుడే బాదుడు, తగ్గేదేలా ఓకే శ్రీనివాస్ వెనకాల ఉన్నావా, స్లో డౌన్ అవుతాను, ముందుకు వచ్చాను అలాగా. రండి నేను స్లో డౌన్ అవుతాను, అలా ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోండి ముందుకే. నూకాలి నూకాలి స్పీడ్గా నూకు నూకు. చెన్నై 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 అంటే ఆ సిటీసీ బస్సు
చెన్నై చేపల పులుసు గాల్లో ఎగిరిడే. రానే 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 రై రై ఎయ్ 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 పానే. ఓ నా మీద కక్కెక్ నా మీద కక్కెక్ రా ఓ భయ్యా. ఊరు నాయన ఓరి దేవుడా ఊరు అమ్మ నా బస్సును మట్టి అలా కంట్రోల్ చేశాను భయ్య. అసలు శ్రీనివాస్ సగం పడుకుంపాడు అక్కడ భయ్యా. ఏడు భయ్యా శ్రీనివాస్ భయ్యా నువ్వు ఇటు సైడ్ వస్తున్నావు, నువ్వు నా మీదకి వచ్చేస్తున్నావు, స్లో డౌన్ చేసుకోవచ్చు కదా, ముందర వెహికల్ ఉంటే. అమ్మా గైస్ నా బస్సును చూసారా, ఈ అలా తీసాను సైడ్కి వెళ్ళిపోకుండా. ఓరి దేవుడా లోపల పడుకున్నాను, అందరు పైకి కింద తుల్లిపోయి అంటారు ప్రయాణికులు లోపల దబిడి దిబిడే బాధుడే బాధుడు. ఓకే రైట్ అన్న నైట్ టైం పెట్టాను అంట. ఓకే ఓకే పెడతాను బ్రో. నైట్ టైం యాక్టివేట్ అయింది భయ్యా. వైపర్లు అమ్మ రైన్ కూడా పడిపోతుంది భయ్యా. నైట్ టైం విత్ రెయిన్ ఎఫెక్ట్ బ్రో ఎంజాయ్ మరి. నైట్ టైం విత్ రెయిన్ భయ్యా బానే బానే ముందన్నారు బానేలే గట్టిగా. అసలే నైట్ చీకట్లో చిందులాట్లు. ఓరు నాయన ముందన్నారు బ్రేక్ అయ్యా. శ్రీనా నువ్వు సడన్ బ్రేక్ లేక అక్కడ అన్నా. నమస్తే అన్నా నమస్తే నమస్తే. ఓకే రైట్ మన అల్తన్ రూట్ కరెక్ట్ కదా గైస్. ఇది కూడా మరి నైట్ టైం ఇద్దరు శ్రీనివాస్ ఎగిరాడమ్మా బయటికి మామూలుగా ఎగరలే. ఓహో పానే పానే శ్రీనివాస. ఓకే ఓకే రైట్ రైట్ బుల్లెట్. ఓహో వెళ్ళిపోతుంది పక్క నుంచి వెంకట దూసుకెళ్ళిపోతుంది బస్సు. అసలు ఈ రెయిన్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చిందో, రెయిన్ తీసి పారేయాల్సింది మనం. అసలే చీకటన్న ఇంకా రెయిన్ అంట దారుణంగా ఉంది పరిస్థితి. ఓకే రైట్ గైస్ మీకు నైట్ టైం జర్నీ కల మార్నింగ్ టైం జర్నీ కల కామెంట్ చేస్తే మార్నింగ్ టైం పెట్టేద్దాం. సూపర్ గేమ్ అన్న కార్తీక్ యా బ్రో. మార్నింగ్ టైం కాల మరి నైట్ టైం ఇప్పుడు చూడండి లైట్స్ అయితే ఆన్ చేసి చూపిస్తాం మరి మామూలుగా ఉండదు. రెడీ 1 2 3 గో స్టార్ట్. అది కూడా చూసారా లోపల లైట్లు అలగేలుగా బ్లూ కలర్ లైట్ బుర్రపాటు కదా. చూడండి మన జిగ్ జిగ్లు ఆడిపోతుంది ఫ్రంట్. సూపర్ భయ్య ఈ బస్సులకి ఈ మ్యాప్లో బాగానే ఉంది. ఊరు నాయన ట్రాఫిక్ కూడా అన్నాడా నేను చూడలేదు. బ్రో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎందుకు భయ్య ఆగాడు. బ్రో రెయిన్ ప్రాబిలిటీ తగ్గించేద్దా. నేను రావట్లేదా అన్నా. డే అండ్ నైట్ సైకిల్ డే అండ్ నైట్ సైకిల్ అంటే మళ్ళీ తెల్లారు అయిపోద్ది మనకి. సరేలే ఇది అలాగా కొంతసేపు ఉంటే మళ్ళీ తెల్లారు అవుతుంది. ఇలాగ వెళ్దామా మరి బాగుంది కదా. ఓకే అయితే నైట్ టైం విత్ రైన్ గైస్. బాబు ఎవరమ్మా అది ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్ అవునా బ్రో ఏ ఊరు వెళ్తున్నందుకు మనం కిలోమీటర్లు ఎన్ని బ్రో చూపిస్తున్నావు ఒకసారి చూడు. వెనకెళ్ళాలి కలక్కదు మనం ఎటు వెళ్ళిపోతున్నట్టు ఉన్నాం భయ్యా. ఎవరో రాంగ్ రూట్ అని పెట్టారు మన వాళ్ళు. ఒకసారి మ్యాప్ చూడండి ఎక్కడికి వెళ్తున్నా. ఇందాకే చెప్పాను అటు యూటర్న్ కొట్టకూడదు. నేను చెప్పానా ఓరి దేవుడా ఇటు ఎందుకు బ్రో వచ్చా మనం అటు నుంచి వెళ్ళాలి కదా. అయితే గైస్ పంచండి ఇటు సైడ్ ఇలా లెఫ్ట్ కి స్ట్రైట్ గా జీరో కొట్టుకొని స్ట్రైట్ లెఫ్ట్ తిరగండి మ్యాప్. మనం ఎటున్నా మనం లెఫ్ట్ కే తిరగాలి స్ట్రైట్ గా జీరో కొట్టి స్ట్రైట్ లెఫ్ట్ జీరో కొట్టండి. ఎక్కడికి వెళ్ళాలి స్ట్రైట్ లెఫ్ట్ అటు ఉంది కదా ఎదురుగా రోడ్డు అది మనకి మ్యాప్ మీరు ఎఫ్ ఏదో కొడితే మొత్తం కనబడుతుంది. అదే నిర్మల్ దగ్గర లేకపోతే బ్యాక్ అగా ఆల్రెడీ ఎవరో వెళ్ళిపోయినట్టు అన్న స్ట్రైట్ అక్కడికి.
రైట్ అక్కడ ఏదో పాయింట్ పెట్టండి ఒకటి. నేనైతే మ్యాప్ చూసుకొని అలాగే వెళ్తున్నాను ఎక్కడికో స్ట్రైట్గా ఫుల్ మ్యాప్. అక్కడ ఏదో అన్నట్టుంది ఇక్కడ దగ్గరలో. ఏంటి అవును మార్నింగ్ చేస్తా కానీ తెలియదు భయ్యా. మార్నింగ్ చేసేద్దాం. మార్నింగ్ అన్నీ మార్నింగ్ పడదాం. 07 ఓకే. ఈ రెయిన్ రెయిన్ కూడా ఒకసారి ఆపేద్దాం కేసు మనం. మనకి గేమ్ ప్లేలోకి వెళ్ళి రెయిన్ గేమ్ ప్లేలలో కదా ఉంటుంది రెయిన్ ప్రాబిలిటీయా గేమ్ ప్లేనా ఇంకెందులో ఉంటుంది అది. రెయిన్ రెయిన్ ప్రాబబిలిటీ అక్కడ ఉంటుంది గేమ్ ప్లేనా కదా. రెయిన్ 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 టర్క్ ఉంది ఎక్కడ ఉండదా. ఆ రెయిన్ ప్రాబబిలిటీ 7% 0 చేస్తాను. ఓకే ఓకే గైస్ లెట్స్ ట్రై. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంటికి ఇప్పుడు నువ్వు ఎలా వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ నాకు ఏం కనబడుతుంది నిర్మల్ దగ్గర ఇక్కడ ఏం నాకు కనబడుతుంది వచ్చాను కదా. నిర్మల్ దగ్గర అదే లెఫ్ట్ వచ్చింది అదేనా. నేనైతే వచ్చేసా. వెంకట్ ఎక్కడ ఉన్నాడు అటు వెళ్ళిపోయాడు ఉన్నావుగా ఇక్కడే కదా ఉన్నావు. ట్రావెల్ చేశాను కాకపోతే నాకు అది కనిపించలేదు ఎక్కడ ఉన్న పైకి వెళ్దాం. పైనిల్స్ వద్దాం. పైనిల్స్ కూడా కింద ఏం కనబడట్లేదు. వెంకట్ నీకు అయ్యిందా? ఆ వచ్చేసా నేను. వచ్చావా? సో మన రూట్ అయితే మిస్ అయిపోయింది. అది మధ్యలో అంతా బ్లాక్ గా ఉంటది అంతే. మధ్యలో బ్లాక్ మధ్యలో బ్లాక్ అదే అది బ్లాక్ గా అనిపిస్తుంది కానీ మళ్ళా వస్తుంది మ్యాప్ చోట నుంచి లెఫ్ట్ తిరగాలి అంతేనా. కనిపించింది భయ్య అదే లెఫ్ట్ కొంచెం అలా స్ట్రైట్ గా పెట్టి కొంచెం వెనక్కి వెళ్దాం. ఎక్కడ బాబు రెయిన్ పడుతుందా? ఆహా లేదు. నాకు గుర్తు పడుతుందా? మీరు కొంచెం ముందుకు వస్తున్నట్టు అన్నారు. అక్కడ అంత ముందుకు వెళ్ళిపోయి ఆగారా? కూర్చో కూర్చో కూర్చో. నేనైతే అక్కడ 4 రోడ్ ఏదో అన్నట్టుంది చూస్తున్నాను. అక్కడ ఇంకా మేము ఉంది చేయను మరి ఆపోజిట్ లో పెట్టండి మనం. మన ఇక్కడ నుంచి నేను దిగాను అక్కడ నుంచి లెఫ్ట్ కొట్టాలి చూసుకోండి. ఓకే ఇక్కడ నుంచి లెఫ్ట్ కొట్టాలి. ఇక్కడ కానీ స్ట్రైట్ చూపించింది మనకి రూట్ ఇక్కడ. ఇందాక కూడా నాకు స్ట్రైటే చూపించింది కానీ లెఫ్ట్ కొట్టాలని వచ్చింది ఇక్కడ. యా ఇందాక కూడా స్ట్రైటే చూపించింది కానీ మనం అందుకే స్ట్రైట్గా వెళ్ళిపోయామా ఇటు ఇందాక. ఓహో ఇక్కడ నాకు ఇంకో ట్రిక్ ఎక్స్ట్రా వచ్చింది. ఇంకో ట్రిక్ ఈ ట్రిక్ అక్కడికి వచ్చింది అసలు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి మన నేను ఉన్న దగ్గర నుంచి మీరు ముందుకు వెళ్ళిపోరా కొంచెం. నేను ఉన్న దగ్గర కదా అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. లెఫ్ట్ పక్కన ఉన్నాం అందరం. కొట్టండి రై రై గైస్. మరి చూడండి గైస్ మరి మొత్తానికి ఎర్లీ మార్నింగ్ టైము చూడండి ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో రియల్లీ బ్యూటిఫుల్ గైస్ అసలు. సో లెట్స్ గో గైస్ పదండి. ఓకే ఆసిఫాబాద్కి మనం బయలుదేరుతున్నాం. మనకి ఇందాక రూట్ అటే చూచుంది అందుకే అటు వెళ్ళాం. మ్యాప్ అయితే కరెక్ట్గానే వెళ్ళాం కానీ ఆ బోట్లు అంతా బాగున్నాయి. బోట్లు లేవు. బోట్ ఉంటే తిరగడానికి ఈ రోడ్లో బోట్లు పెట్టాలి. అక్కడ అక్కడ బోట్ పెడితే మధ్యలో మనం ఎటు తిరగాలో రాసింది ఉంటే సూపర్గా ఉంటుంది. ఆ పోనే శ్రీనివాస రై రై. ఓకే గైస్ వెదర్ ఏ వెదర్ కావాలి ఇది బాగానే ఉందా? వర్షం అయితే ఇంకా పడుతుంది. పోనీ ఎర్లీ మార్నింగే కదా బాగానే ఉంది. Thank you.
అన్నా చెప్పరా. హాయ్ బ్రో అన్నా, గేమ్ సూపర్. ఎస్ బ్రో కార్తీక్, హాయ్ బ్రో. హాయ్ అన్నా, మీరు డబుల్ డెక్కర్ ట్రిక్సా ట్రక్సా? డబల్ టిక్స్ పెట్టా, టిక్స్ అంటున్నావా? ఓకే, డబల్ టిక్స్ అంటే ఆ ప్లేస్లోనే పెట్టాం, అక్కడే. అంత మ్యాప్ అయితే ఇటు చూపిస్తుంది ఎందుకో, మనం అసలు ఇటు సైడ్ పెట్టలేదు కానీ అటే చూపిస్తుంది. ఆ టిక్ కూడా తీస్తాం ఆల్రెడీ, టిక్ తీసిన అటే అటు చూపిస్తుంది, ఎక్కడో ఒక ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే సో గైస్, మరి రెడీ, దూసుకెళ్తున్నాం. ఓరే నాయన, భయ్యా ఏంది భయ్యా? ఏం ఎగిరిందా శ్రీనివాస? వెంకటపురం అగరేస్తా లెఫ్ట్ కే శ్రీనివాస్, మొత్తం అన్నింటినీ అగరేసుకొని వెళ్తున్నాగా. మన ఆయన ఏమైనా తిరిగిందా భయ్య? ఇది సో ఇక్కడ మనం వెదర్ ఎఫెక్ట్ రెయిన్ ఉంచుదామా? ఓకే బ్రో, ఇప్పుడు చూడు. ఓకే రైట్, ఇప్పుడు ఎందుకే మనకి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది? ఇప్పుడు ఇప్పుడు 123 చూపిస్తుంది ఇంకా మనకి. సో లెట్స్ గో. అదా ఏమో మరి, అక్కడికక్కడికో పెట్టాం టిక్కులు. ఏం చూపిస్తుంది మీకు ఆసిఫాబాద్కి? 45 అంతేనా? ఓకే అయితే సూపర్, నేను మంచిర్యాల దిగాలి, నాకు చూపిస్తుంది. అలా వాట్ ఈస్ ది ప్రైస్? ఈటీఎస్ ఈటీఎస్ 2 ప్రైస్ వచ్చేసరికి ఆఫర్లో ఉన్నప్పుడు కొనుక్కోండి బేస్ గేమ్. ఓకేనా? ఆఫర్లో ఉన్నప్పుడు బేస్ గేమ్ కొనుక్కుంటే ఆ తర్వాత ఎలాంటి మ్యాప్ మోడ్స్ అన్ని సపోర్ట్ చేయాలంటే దాంట్లో ఉన్న డిఎల్సీలు కూడా కొనుక్కోవాలి. ఆఫర్లో ఉన్నప్పుడు బేస్ గేమ్ అయితే 230 రూపాయలకి వచ్చేది, కానీ దాంతోపాటు ఎలాంటి మ్యాప్ మోడ్స్ కానీ ఫ్రీ మ్యాప్ మోడ్స్ కానీ అన్నీ చాలా ఉంటాయి. అవన్నీ మనకి సపోర్ట్ చేయాలంటే గేమ్లో ఉన్న మ్యాప్ డిఎల్సీలు ఉంటాయి, అవి కూడా కొనుక్కోవాలన్నమాట. ఓకే సూపర్ ఎక్స్ప్రెస్ మాయా. గైస్ మరి ఇంకా ఆగేది లేదు, అక్కడారు ఆసిఫాబాద్ వరకు దూకుడే దూకుడు. నా హవర్ యూ? ఫైన్ బ్రో, ఫైన్. గేమింగ్ బ్రో హాయ్, వెల్కమ్ వెల్కమ్. అలా వైపర్ సహా చేస్తాను చేస్తాను, ఇందాక ఆఫ్ చేస్తాను కదా మళ్ళీ ఆన్ అయిపోయాది. హాయ్ అన్నా, హాయ్ బ్రో. హాయ్ బడ్జెట్, హాయ్ బ్రో. సో వెల్కమ్ గైస్. మరి అందరూ మర్చిపోకుండా లైక్ కొట్టండి, ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. భయ్యా బ్రేక్ అలగేసింది తెలుసా? మామూలుగా వేయలేదు బ్రేక్ అయితే. శ్రీనివాస దబ్బైకో ఎస్సో ఎస్సో వేస్తాడు. అమ్మ నాయన బ్రా, నువ్వు డిటచ్ చేస్తున్నావు. శ్రీనివాస దబ్బేసి వెళ్ళిపోతున్నావు పెద్ద ట్రాక్. వేయలేదా? వేయలేదంట. ఆ ట్రక్ బుర్ర సైడ్కి ఎగిరిపోయింది, ఆడది సైడ్ తిరిగిపోయింది, ఆడ మెడకయ ట్రక్ది లెఫ్ట్కి తిరిగిపోయింది, మెడక ఇరిగిపోయింది దాన్ని. మళ్ళీ వెంకట వెళ్ళిపోయాడు. వెంకట నువ్వు ఎక్కడ ఉన్నావు? మళ్ళీ సైడ్కి. ఆహా మళ్ళీ మళ్ళీ తొప్పల వీరుడు అయిపోయింది అటు సైడ్. వెంకట తొప్పల వీరుడు. కొట్టే కొట్టే కొట్టే, రానే రానే, జీరో కొట్టుకొని వచ్చమ్మా ఫాస్ట్గా. సరే ముందుకే రావాలి రా. ఓ నాయన భయ్యా చలకిచ్చావు, తప్పలు వేరుడు అయిపోయాడు బండి వెళ్ళిపోయాడు అసలు. సరేనాడు భయ్యా, ముందు స్పానం ముందు స్పానం అంటుంది.
ఎగిరిపోయింది ఎగిరిపోయింది అది లోపలికి వెళ్ళిపోతుంది కదా బస్. అక్కడ కింద భూమిలోకి వెళ్ళిపోతుంది. భూమి లోపలికి వెళ్ళిపోతుంది అది. అన్నా నమస్తే అన్న. నమస్తే రోహిత్ గౌడ్. హాయ్ బ్రో, వెల్కమ్ వెల్కమ్ అన్న. యు ఆర్ డ్రైవింగ్ ద బస్ వెరీ వెరీ. తర్వాత ఏంది ఓకే సూపర్ లెట్స్ గో. రెండమ్మా రండి. వెంకటపురం అంటే జలక్క బలగించలే. యాక్చువల్ లోపల నుంచి వెళ్ళిపోయింది కానీ తైలద్దామని తిప్పిస్తాను. అంతనే జారిపోయాయి టైర్లు. కొట్ట కొట్ట ప్రిన్స్. ఫుల్ ఫన్నా, వెరీ లౌడా భయ్యా. ఓ భయ్యా, కార్ల మధ్యలో చాలా తీసుకొచ్చాను. ఓకే సో గైస్, మరి మనమైతే ఎగిరిపోయాము, జాగ్రత్తగా వెళ్ళండి. ఈసారి ట్రాఫిక్ వెహికల్ కూడా ఎవరో డిస్టర్బెన్స్ చేయకూడదు. సరేనా, చూసుకో. నేను ముందే వస్తున్నాను, ఆడిట్ చేస్తున్నాను నిన్ను. వీలైతే బ్రేక్ అయ్యో లైట్గా, బ్రేక్ కూడా సడన్ బ్రేక్లు కొట్టేకు. ఓకేనా, రియల్ లైఫ్లో వెళ్తున్నట్టుగా వెళ్ళు. ఓకే, నీ వెనకాల వేస్తున్నాను, మరి ఆడిట్ చేస్తున్నాను. ప్రిన్స్ నువ్వు ముందున్నావా వెనకాల? వెనకాల ఉన్నావా? వచ్చి వచ్చి అయితే ఆపకూడదు, వెనకాల సార్ ఉన్నారు. కొట్టు కొట్టు. అలా ముందైతే వెళ్తుంది ఎస్ఈటీసీ బస్సు వెళ్తుంది గైస్. ఎస్ఈటీసీని ఓవర్టేక్ చేయాలి మనం. రై రై, టీఎస్ఆర్టీసీ లారీ, లారీ ట్రావెల్స్. ఓ నాయన పొట్టుకారా డేట్ బ్రో, ముందన్నాడా సడన్. టీఎస్ఆర్టీసీ లారీ ట్రావెల్స్ బజస్ ఎస్ఈటీసీ బస్సు. మరి మామూలుగా ఉండదు, పదని గైస్. వెనకాల శ్రీనివాస్ దా ఓవర్టేక్ చేసుకొని వచ్చే. రెండు బస్సులు చూడండి, ఇద్దరు ఎగిరిపోతారేమో డౌటే నాకు. వాళ్ళిద్దరు పక్క పక్కన వస్తున్నారు, జాగ్రత్త రండి. జారిపోతుంది, బ్రేక్ వేస్తాను. ఓ నా కెమెరా యాంగిల్. ఓ నాయనో నా కెమెరా యాంగిల్. జాగ్రత్తగా ఆడాలి గేస్ మనం. అన్నా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్? గేమ్ నేమ్ వచ్చేసరికి యూరో ట్రక్ సిమ్యులేటర్ 2 బ్రో, ETS 2 PC గేమ్. అప్పచ్చుంది, స్లో అయిపోతుంది. వావ్ గైస్ చూడండి ఇక్కడ. బస్టాప్ ఎక్కడ ఉంది? రైటా. ఓకే గైస్, ఆసిఫాబాద్. ఓకే ఆసిఫాబాద్ డిస్కవర్డ్ భయ్యా. ఇది కూడా మొత్తానికి మన షాపులు. ముందు రాజధాని బస్ ఉంది. ఎక్కడ వెళ్ళాలి? స్ట్రైటేనా వెనకాలా? వెనకాలా? అక్కడ డివైడర్ పెట్టున్నాడు. వెనకండి భయ్యా. ఏసా దెబ్బ సరేనాడే భయ్యా. తిప్ప తిప్ప కచ్చే 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 కచ్చే. చెట్టు హైడ్ అవ్వదు ఏంటి? ఎట్లయితే హైడ్ అవ్వ, జాగ్రత్త చూసుకోండి. ఓకే రై 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 రై. ఆసిఫాబాద్ బస్ స్టాప్ అటు సైడ్ ఉందంట, పదండి. అన్నా గేమ్ ఫ్రీ మనీ యా బ్రో, మీకు ఫ్రీగా మనీ మోడ్ అయితే ఉంటుంది. ఫ్రీ మనీ మోడ్ ఆల్రెడీ మన డిస్కౌంట్ సర్వర్లో పెట్టాను. మీరు జస్ట్ ఆ మోడ్ ఇన్స్టాల్ చేసుకొని ఒక జాబ్ చేస్తే కొప్పలు కొప్పలు. గైస్ ఆసిఫాబాద్ బస్ స్టాప్కి అయితే వచ్చాం భయ్యా, చూసారు కదా ఆసిఫాబాద్ బస్ స్టాప్. ఇదేడు భయ్యా, ఇందులో కార్లు వస్తున్నాయి ఎక్కడికి? ఇదేందా? ఇదే ఆగాలి ఆగాలి శ్రీనివాస. ఎటు పెడతా బస్సు? వెనకాల మన సూపర్ లగ్జరీ బస్సు మీద సామాన్లు ఎక్కిస్తున్నారు భయ్యా. వాట్ ఆర్ రియలిస్టిక్ గైస్. చూడండి గైస్ ఇక్కడ
సూపర్ లగ్జరీ బస్సు మీద ఎలా పెట్టారా? ఓహో, లారీ చూసారా అక్కడికి వచ్చిందా? లారీ ఎక్కడ ఉంది? శ్రీనివాస్ ఓహో, ఆ లారీ దూరిపోయింది అది. ఓకే, అక్కడ వెళ్ళడానికి తిప్పు యూటర్న్ చేసి వెళ్ళాలి. అడు ఏంటి అక్కడ యూటర్న్ కొడుతున్నారేంటి వాళ్ళు? ఇక్కడ యూటర్న్ కొడుతున్నారు. ఓకే, ఇక్కడ ఆపుకమ్మ వచ్చేలాగా ఖాళీ ఉంది. ఓకే గైస్, ఆసిఫాబాద్ అయితే వచ్చాం గైస్. మరి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ లహరీ ట్రావెల్స్లో అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, జిగ్ జిగ్లు ఆడిస్తుంది మరి మొత్తానికి. సో గైస్, మరి ఒకసారి బస్ స్టాప్ కూడా ఒకసారి మీకు పూర్తి చూపిస్తాను, చూడండి. యో గైస్, లెట్స్ లుక్ అట్ దిస్. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిన్స్ వెంకట్ ఎస్సీటీసీ బస్సు. సో ఇది వచ్చరికి మంది, ఇది వచ్చరికి శ్రీనివాస్. ఓకే, ఒకసారి బస్ స్టాప్ దగ్గర ఇది మట్టు బాగుంది కదా, చాలా బాగా ఇది బాగుంది. చూసారు ఇక్కడ బస్సు మీద లగేజ్ ఎక్కించి ఇక్కడ కూర్చున్నాడు లగేజ్ ఎక్కించడానికి. సో ఇవన్నీ లగేజ్ మాట. సో చూసారు గైస్, ఇదే లగేజ్ కండి, ఇక్కడ కూడా ఎక్కింది. సూపర్ లగ్జరీ మీద ఎక్కిస్తున్నారు. టీఎస్ఆర్టీసీ బస్సు, తిరుపతి బస్సు ఇది, చూసారు కదా. సో గైస్, మరి ఎలా ఉంది, నచ్చిందా? మరి నెక్స్ట్ మీకు ఇంకా ఏ ఊర్లు కావాల్సో చెప్తే ఆ ఊర్లు కూడా పెట్టేస్తాము. మరి మర్చిపోకుండా ఒక లైక్ వేసుకోండి. ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరెవరు ఏ ఊరు నుంచో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? సో మరి మిస్ అవ్వకుండా ఉండండి గైస్, బెల్ సింబల్ టర్న్ ఆన్ చేసుకోండి. కొత్త కొత్త మొబైల్ గేమ్స్, మంచి మంచి బ్యూటిఫుల్ అప్డేట్స్ మన తెలుగు వాళ్ళ కోసం వస్తూనే ఉంటాయి. ఓకేనా? మన తెలుగు గేమర్ వాళ్ళ ఛానల్. దిస్ ఈజ్ అవర్ హ్యామ్ కుమార్ సుబ్బయ్య గారు హోటల్ అండి గైస్, చూడండి. మొత్తం మన కిరాణా షాపులు, షాపులు అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. సో ఇంకా అప్డేట్ అయితే అవుతుంది, మ్యాప్ కూడా అప్డేట్స్ వస్తాయి. సో గెట్ రెడీ బాయ్స్, మరి లెట్స్ గో.